యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం నేను డాక్టర్ హిమబిందు కన్సల్టెంట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అపోలో హాస్పిటల్ నెల్లూరు నందు పనిచేస్తున్నాను ఈ రోజు మనం అందరికీ ఎదురయ్యే జీర్ణకోశ మరియు లివర్ సమస్యల గురించి తెలుసుకుందాం డాక్టర్ గారు ఎసిడిటీ అంటే ఏమిటి అంటే మీకు ఛాతి భాగంలో కానీ పొట్ట భాగంలో కానీ బాగా మంట రావడం పుల్లతేపులు రావడం తినింది అరగలేదు అనిపించడం తిన్న తర్వాత చాలాసేపు కడుపులో తిన్నది అట్లనే ఉంది నాకు అరగట్లేదు అనిపించడం ఇవన్నీ అసిడిటీ లక్షణాలు అసిడిటీ మనం కన్ఫర్మ్ చేయాలంటే ఎండోస్కోపీ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎండోస్కోపీలో మీకు పేగులో పుండ్లు పుండ్లు కానీ అన్నవాహికలో పుండ్లు కానీ ఉంటాయి ఇవన్నీ అసిడిటీ ఎక్కువ అవడం వల్ల వచ్చేవి అసిడిటీ ఎక్కువ ఎందుకు అవుతుందంటే ఒకటి మీకు స్మోకింగ్ అలవాటు ఆల్కహాల్ అలవాటున్నా టైం టైంకి తినకపోయినా లేదు అవసరం కంటే ఎక్కువ బరువు ఉన్నా చాక్లెట్స్ అవి ఎక్కువ తింటున్నా కానీ రావచ్చు అలానే అసిడిటీ రాకుండా ఉంటే ఏం చేయాలి నాకు నాకు ఇబ్బందులన్నీ లేకుండా ఈ డైటరీ పరంగా లేదా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ పరంగా ఏం చేయాలి అంటే ఒకటి తిన్న వెంటనే పడుకోకూడదు తిన్న తర్వాత గంట గంటన్నరసేపు వాకింగ్ చేయాలి లేదంటే కూర్చొనే ఉండాలి మన బాడీ అనేది అప్రైట్ పొజిషన్లో ఉండాలి మూడు చాక్లెట్స్ ఇంకా పులుపు పదార్థాలు నిమ్మకాయ చింతపండు కొంతమందికి ఈ అలవాటు ఉంటుంది పొద్దున్నే లేస్తానే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం అట్లాంటివన్నీ యాసిడిటీని పెంచుతాయి ఒకవేళ మీకు ఆల్రెడీ సమస్యలు స్టార్ట్ అయి ఉన్నా కడుపులో మంట ఛాతిలో మంట పుల్లతేపులు ఉన్నా వెంటనే ఈ ఆహారం అనేది మాడిఫై చేసుకోండి ఇంకొకటి ఏంటంటే పడుకునేటప్పుడు మన తలభాగం ఎత్తులో పెట్టుకొని పడుకోవాలి కనీసం ముప్పై నుంచి నలభై డిగ్రీలు ఎత్తులో పెట్టుకొని పడుకున్నప్పుడు ఏమవుద్దంటే మీ కడుపులో ఉన్న యాసిడ్ మన అన్న వాయికలోకి రాకుండా మీరు జాగ్రత్త పడవచ్చు ఇక్కడ మీరు చూసినట్టుగా ఇది మీ ఇది మీ కడుపు ఇది మీ అన్నవాహిక అనుకోండి నార్మల్గా ఇక్కడ యాసిడ్ ఎక్రీట్ అవుతుంది మనం అన్నం అన్నం తిన్న భో భోజనం చేసినప్పుడు యాసిడ్ ఎక్రీట్ అయ్యి మనం తిన్న ఆహారం అంతా అరగడానికి హెల్ప్ చేస్తుంది ఇది నార్మల్గా జరిగేది ఒకవేళ యాసిడిటీ ఎక్కువ అయితే ఏమవుతుందంటే ఈ కడుపులో ఉన్న యాసిడ్ ఈ అన్నవాహికలోకి పైకి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మజిల్స్ వీక్ అయినా కానీ లేదా మీరు ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉన్నా కానీ ఈ యాసిడ్ అనేది పైకి వచ్చేస్తుంది దానివల్ల మీకు ఇక్కడ మంట కానీ కడుపులో మంట కానీ వస్తుంది మీరు ఇవన్నీ పాటిస్తే కొంతవరకు అసిడిటీని నివారించుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ మీకు కడుపులో బెలూన్ లాగా నా పొట్టంతా ఊరిపోతుంది నాకు రోజుకు రెండు మూడు సార్లు మోషన్ వస్తుంది అనుకున్నప్పుడు మీరు కొంతమందికి వయసు వయసు పైబడే కొద్దీ పాలు అనేది అరగవన్నమాట దాన్ని లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాము మన దక్షిణ భారతదేశం పాపులేషన్లో చాలా మందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మీరు పాలు ఆపేయడము ప్లస్ కొంతమందికి అపోహ ఏముంటుంది నేను ఎక్కువ కూరగాయలు తినాలి ఎక్కువ ఫ్రూట్స్ తినాలి రోజుకి ఐదారు రకాల ఫ్రూట్స్ తినాలి అని ఉంటుంది కొంతమందికి అన్ని అన్ని రకాల అంత ఎక్కువ ఫైబర్ కంటెంట్ తిన్నా కానీ ఒక్కొక్కసారి అరగదు కాబట్టి మీరు పాలు ఆపేసి కొంచెం ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవి తగ్గించుకొని తిని చూసుకోవచ్చు ఒకవేళ ఈ బ్లోటింగ్ అది తగ్గిందంటే దాని అర్థం మీకు పాల పాలు అరగట్లేదని డాక్టర్ గారు ఎండోస్కోపీ ఎవరికి చేయాలి ఎండోస్కోపీ అనేది చాలా సింపుల్ ప్రొసీజరు చాలామంది అమ్మో మాకు ఎండోస్కోపీనా అమ్మో నాకు భయము నోట్లోకి పైప్ పంపిస్తారు ఇంత పొడుగు పైప్ ఉంటుంది అని అపోహపడతూ ఉంటారు కానీ ఎండోస్కోపీ అనేది చాలా బేసిక్ ప్రొసీజర్ అది ఎవరెవరికి చేయాలంటే మామూలుగా వేరే ఇతర దేశాల్లో అమెరికాలో జపాన్లో కానీ మీరు చూస్తే నలభై ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ ఎండోస్కోపీ చేస్తారు ఎందుకంటే వాళ్ళ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ కాబట్టి ముందుగానే ఎండోస్కోపీ చేసుకుంటే మనం ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటే ముందే ఏమన్నా చిన్న చిన్న పాలిప్లున్నా అల్సర్లున్నా ముందుగానే జాగ్రత్త పడి అది క్యాన్సర్కి ప్రోగ్రెస్ అవ్వకుండా మనం జాగ్రత్త పడవచ్చు అందుకని నలభై ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ చేస్తారు కానీ మన భారతదేశంలో ఇంకా అంత అవగాహన లేదు కాబట్టి ఎవరైతే గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఓపీడీకి వస్తారో ఏవైనా సింటమ్స్తో ఇందాక నేను చెప్పినట్టు అసిడిటీ సింటమ్స్ కానీ అది కాకుండా ఇంకా డాక్టర్ గారు నాకు ఆకలి వేయడం లేదు లేదు నేను ఎంత తింటున్నా బరువు పెరగలేకపోతున్నాను బరువు తగ్గిపోతుంది వాంతులు అవుతున్నాయి అలాంటప్పుడు మనం ఎండోస్కోపీ చేసి చూసుకుంటే మనకి కడుపు ఈ కడుపులో కానీ ఇంకా చిన్న పేగులో కానీ ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా పుండ్లు ఉన్నాయా లేదా ఏమన్నా గడ్డలు ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు ఇంకొకటి ఒకవేళ రక్తం వాంతులు అవుతుంటే అది మాత్రం ఎమర్జెన్సీ ప్రొసీజర్ అవుతుంది వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి రక్తం వాంతులైనా లేదా బేదులు బేదులు అనేవి నల్లగా వచ్చినా కానీ అది మీ కడుపులో కానీ లేదా చిన్న పేగులో కానీ ఎక్కడన్నా రక్తం లీక్ అవుతున్నట్టు లెక్క అట్లాంటప్పుడు మీరు ఎమర్జెన్సీగా గ్యాస్ట్రో ఎంట్రాల్ చేసిన కన్సల్ట్ అవ్వాలి ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎండోస్కోపీ అనేది చేయించుకోవాలి ఇంకొకటి చిన్నపిల్లలకి ఎండోస్కోపీ చేయొచ్చా లేదా అని కూడా చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు రెండు సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఎవరికైనా ఎండోస్కోపీ చేసుకోవచ్చు ఏం ఇబ్బంది ఉండదు చిన్నపిల్లల్లో ఏం కారణాలు అంటే కొంతమంది పొరపాటున పిన్నులు మింగేయడము కాయిన్లు మింగేయడము లేదంటే బటన్ బ్యాటరీలు మింగేయడము అట్లాంటి అట్లాంటి సమస్యలతో వస్తారు అట్లాంటప్పుడు ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ కానీ లేదంటే బటన్ బ్యాటరీలు కానీ బ్యాటరీలు కానీ అయ్యి ఉంటే వెంట ఎంత వీలైతే అంత తొందరగా ఎండోస్కోపీ చేసి తీసేసుకోవాలి ఎందుకంటే అవి మనకి ఎండోస్కోపీ అందకుండా లోపలికి వెళ్ళిపోయినాయంటే మనకి ఇంక ఎమర్జెన్సీ ఆపరేషన్ అవసరం పడుతుంది ప్లస్ బటన్ బ్యాటరీలు అనేవి ఎస్పెషల్లీ చాలా డేంజరస్ అవి పేగులతో రియాక్ట్ అయ్యి వెంటనే పేగులు పేగులు పర్ఫరేట్ అయిపోయి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రావచ్చు అట్లాంటప్పుడు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వీలైనంత తొందరగా ఎండోస్కోపీ చేసి తీసేసుకోవడం బెటర్ డాక్టర్ గారు కొలనోస్కోపీ ఎవరికి చేయాలి ఇంకొకటి కొలనోస్కోపీ అనేది మన పెద్ద పేగు చూడడానికి మన మోషన్కి వెళ్ళే దారి నుంచి ఎండోస్కోపీ పంపించి చేయడం అనే ప్రొసీజర్ అది ఎవరికి చేయాలంటే ఒకటి నలభై నలభై ఐదు వయసు పైబడిన వాళ్ళకి బేదులు ఎక్కువ అవుతున్నా లేదు బేధుల్లో రక్తం పడుతుంది అన్నా లేదు నాకు అసలు బేదులు సరిగ్గా కావడం లేదు గట్టిగా వస్తున్నాయన్నా కానీ లోపల పెద్ద పేగులో ఏమన్నా అడ్డుపడిందేమో చూసుకోవాలి ఈ ప్రొసీజర్ కూడా ఇందాక నేను చెప్పినట్టే సింపుల్ ప్రొసీజరే మీకు ఏం ఉండదు మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా ఏముండదు కానీ ఇందాక ఎండోస్కోపీ ఐదు నిమిషాల్లో అయిపోతుందని చెప్పాను కొల్నోస్కోపీ ఒక పది పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఎందుకంటే పెద్ద పేగ అనేది రెండు వందల సెంటీమీటర్స్ ఉంటుంది అదంతా మనం ఎండోస్కోపీ పంపించి చూడాల్సి వస్తుంది ఒకరోజు ముందే కొంచెం డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే మీకు ఒక లిక్విడ్ ఇస్తారు అది తీసుకొని ఫ్రీగా మోషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతుంది కొల్నోస్కోపీ ద్వారా ఏంటి అడ్వాంటేజ్ అంటే మెయిన్గా కొల్ కోలాన్లో పాలిప్స్ అనేవి మనం ముందుగానే తెలుసుకోవచ్చు ఈ పాలిప్స్ అనేవి ఏంటంటే కొంచెం అబ్నార్మల్ గ్రోత్స్ లాగా చిన్న చిన్న బుడిపెల్లాగా ఉంటాయి అవి కానీ మనం ముందుగానే కనుక్కొని కొలనోస్కోపీ ద్వారానే తీసేసుకు తీసేసుకున్నట్లయితే మనం ఫర్దర్గా అవి పెరిగి మనకి ప్రాబ్లం కాజ్ చేసి అవి క్యాన్సర్గా మా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ముందుగానే తీసేసుకుంటే మనకు అది మన మన క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు మన బాడీలో మన బాడీలో వచ్చే క్యాన్సర్స్ అన్నిటిలో పోలిస్తే గోలాన్ క్యాన్సర్కి మాత్రమే ముందుగానే ప్రివెన్షన్ ప్రివెన్షన్ చేసుకునే ప్రొసీజర్ ఈ కొలనోస్కోపీ పాలుపెట్టమే కాబట్టి అవగాహన ఉన్న వాళ్ళు తెలుసుకున్న వాళ్ళందరూ దీన్ని వినియోగించుకోవచ్చు అలాగే చిన్నపిల్లల విషయానికి వస్తే చిన్నపిల్లల్లో కొంతమందికి రెక్టల్ పాలిప్ అనేది చాలా కామన్ అంటే మన మోషన్కి వెళ్ళే దారిలో బయటకు వరకే ఒక గడ్డలాగా మోషన్కి వెళ్ళడం బయటకు వచ్చి వచ్చి బయటకు వచ్చి వచ్చి వెళ్ళడము బ్లీడింగ్ అవ్వడము ఇట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి అట్లాంటప్పుడు కూడా మనం కొల్నోస్కోపీ చేసుకొని ఆపరేషన్ మనం ఆపరేషన్ పెద్ద మేజర్ ఆపరేషన్ ప్రివెంట్ చేయొచ్చు ప్లస్ కొల్నోస్కోపీ ద్వారానే ఆ పాలిప్ అనేది తీసేయచ్చు ఇంకొకటి చాలా చాలా కామన్గా చూసే సమస్య ఏంటంటే మోషన్లో బ్లడ్ పోతుంది నాకు పైల్స్ ఉన్నాయి అని వస్తారు చాలామంది పైల్స్ అనేది రెండు రకాలు ఉండొచ్చు ఒకటి ఉత్త పైల్సే ఉండొచ్చు లేదంటే లోపల ఏదైనా గడ్డలు ఉండడం వల్ల సెకండరీగా పైల్స్ రావచ్చు కాబట్టి పైల్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫస్ట్ కొలనోస్కోపీ చేసుకొని లోపల ఏమన్నా గడ్డలు ఉన్నాయో లేదో చూసుకొని తర్వాత పైల్స్ ఆపరేషన్కి వెళ్ళడం అనేది మంచిది ఎందుకంటే పైల్స్ ఆపరేషన్ చేసేటప్పుడు బయట వర డాక్టర్ గారు బయట వరకే చూసి పైల్స్ అనేవి తీసేస్తారు కానీ లోపల ఏదైనా సమస్య ఉంటే అది ఆ సమస్య అలానే ఉండిపోయి మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం రావచ్చు కాబట్టి పైల్స్ సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కొలనోస్కోపీ అనేది తప్పనిసరి డాక్టర్ గారు మద్యపానం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇది ఈ మద్యపానం అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది ఓపీడీలో చాలా పేషెంట్స్ మాకు మేము ఆల్కహాల్ తాగుతాము మా లివర్ ఎఫెక్ట్ అయిందా చూడండి మాకు ఏం ఆరోగ్య సమస్యలు వస్తాయి చూడండి అని అడుగుతూ ఉంటారు మద్యపానం అనేది ఎవరికైనా అడ్వైజబుల్ కాదు ఎంత మోతాదులో అయినా నేను ఇంత దాగితే సేఫ్ ఇంత దాగితే ప్రమాదము అనేమి లేదు వెస్ట్రన్ పాపులేషన్ అంటే అమెరికా ఇటలీ యూరోప్లో ఉన్న వాళ్ళు ఒంటి తీరు వేరే మన భారతదేశము ఏషియా శ్రీలంక పాకిస్తాన్ మన ఒంటి తీరు వేరే కాబట్టి ఆల్కహాల్ అనేది మనకి అసలు అడ్వైజబుల్ కాదు ఏ మోతాదులో అయినా సరే ఎంతైనా సరే రెండు మనకి ఏమేమి నష్టాలు జరుగుతాయి ఆల్కహాల్ తాగడం వల్ల అంటే ఒకటి మీరు ఎంత తాగుతున్నారు రోజు తాగుతున్నారా లేదా అనే దాన్ని బట్టి ఆధారపడి మీ వయసు మీకు షుగర్ ఉందా బీపీ ఉందా థైరాయిడ్ ఉందా వాటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది ఒకటి రోజు తాగి మూడు పూట్ల ఉదయం లేస్తానే మద్యపానం స్వీకరించే వాళ్ళు ప్రతిరోజు తాగే వాళ్ళకి ఖచ్చితంగా మిగిలిన వాళ్ళకంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువే ఉంటాయి మోస్ట్ కామన్ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే మన శరీరంలో లివర్ లివర్ అనేది మీరు చూడొచ్చు మన కడుపులో కుడి కుడివైపు భాగంలో ఉంటుంది ఫస్ట్ మీకు లివర్ ఎఫెక్ట్ అవుతుంది అన్నదానికి ఫస్ట్ వచ్చే సమస్య సిమ్టమ్ ఏంటంటే జాండీస్ మద్యపానం స్వీకరిస్తున్న వాళ్ళకి జాండీస్ స్టార్ట్ అయింది అంటే లివర్ ఎఫెక్ట్ అవుతుందని అర్థం జాండీస్ స్టార్ట్ అయినప్పుడు మీరు వెంటనే మద్యపానం మానేస్తే ఒక మూడు నుంచి ఆరు నెలల వరకు మీ లివర్ కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఈ మూడు నుంచి ఆరు నెలల తర్వాత మీరు మళ్ళీ మద్యపానం స్వీకరించారంటే మీకు మళ్ళీ జాండీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ జాండీస్ స్టేజ్లో మాత్రమే మద్యపానం వల్ల లివర్కి వచ్చిన డ్యామేజ్ని మనం ప్రివెంట్ చేయగలం ఒక్కసారి జాండీస్ స్టేజ్ దాటి అది ఫైబ్రోసిస్కి సిర్రోసిస్కి వెళ్ళిందంటే మనం ఇంకా ఏ మందులతోనూ దాన్ని రివర్స్ చేయలేము కాబట్టి జాండీస్ స్టేజ్లోనే మీరు గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని కానీ లివర్ డాక్టర్ని కానీ సంప్రదించి వెంటనే మద్యపానం మానేసి వాళ్ళు ఇచ్చిన జాగ్రత్తలు పాటించి వాళ్ళు ఇచ్చిన మందులు వాడారంటే మీరు లివరు కొంతవరకు రికవర్ చేయొచ్చు కొంతమంది అడుగుతారు డాక్టర్ గారు జాండీస్ వచ్చింది నేను మద్యపానం మానేశాను నాకు బాగా అయిపోయింది నేను మళ్ళీ మద్యపానం తాగొచ్చా అని జాండీస్ వచ్చి తగ్గిన వాళ్ళు మళ్ళీ మద్యపానం స్వీకరించారంటే నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళ లివర్ పర్మనెంట్ డ్యామేజ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక్కసారి జాండీస్ వచ్చిన వాళ్ళు ఇంకా జీవితాంతం మద్యపానం తాగడానికి వీల్లేదు షుగర్ ఉన్న వాళ్ళు బాడీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒబిసిటీ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ లివర్ కొంచెం కాంప్రమైజ్డ్ అయ్యి ఉంటుంది అంటే వాళ్ళ లివర్లో కొవ్వు శాతం అనేది ఎక్కువగా ఉంటుంది మద్యపానం తాగడం వల్ల ఆ లివర్ ఇంకా డ్యామేజ్ అయ్యి వాళ్ళకి ఇంకా తొందరగా లివర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది లివర్ ఒకసారి లివర్ ఫైబ్రోసిస్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు తాగడం కంటిన్యూ చేశారంటే కాళ్ళవాపులు పొట్టవాపులు పొట్టవాపు రావడము పొట్టలో నీరు చేరడము ఈ స్టేజ్కి వచ్చిందంటే ఇంకా మందులు కూడా పనిచేయవు అట్లాంటప్పుడు మీరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం ఒక్కటే మార్గం నెక్స్ట్ వస్తే లివర్ లివర్ని పక్కన పెడితే నెక్స్ట్ లివర్ పక్కనే ప్యాంక్రియాస్ అని ఒక గ్రంథి ఉంటుంది ఈ ప్యాంక్రియాస్ కూడా ఆల్కహాల్ వల్ల మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ అయ్యే గ్రంథి ప్యాంక్రియాస్ నార్మల్గా మనం మనం ఆహారం తీసుకున్నప్పుడు ఇన్సులిన్స్ ఎక్రియేట్ చేసి మన తిన్న ఆహారం అరగడానికి హెల్ప్ చేస్తుంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా వెళ్ళి టాక్సిక్ ఎఫెక్ట్ అంటాము అంటే ప్యాంక్రియాస్ మీద పనిచేసి ఓవర్ యాక్టివ్ అయిపోతుంది అట్లాంటప్పుడు అక్యూట్ పాంక్రియాటైటిస్ అంటాము అక్యూట్ పాంక్రియాటైటిస్ అనేది మూడు స్టేజీల్లో ఉంటుంది మైల్డ్ మోడరేట్ సివియర్ అంటాము మైల్డ్ స్టేజ్లో ఒకవేళ మీకు వచ్చిన ప్యాంక్రియాటైటిస్ మైల్డ్ స్టేజ్లో వచ్చిందంటే మనం ట్రీట్మెంట్ ఐవీ ఇంజెక్షన్స్ ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం వల్ల కొంతవరకు తగ్గించవచ్చు కానీ మోడరేట్ సివియర్ ప్యాంక్రేటైటిస్ వచ్చిందంటే ఇవి రెండు ఐసీలో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అది చాలా ప్రాణాపాయమైన పరిస్థితి ఈ పాంక్రిటైటిస్ ఒకసారి వచ్చిందంటే తగ్గడానికి కనీసం నాలుగు నుంచి ఆరు వారాల వరకు పడుతుంది ఒకవేళ ఒకసారి ప్యాంక్రేటైటిస్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ మద్యపానం స్వీకరించాలంటే అప్పుడు అది అక్యూట్ అనేది క్రానిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది క్రానిక్ పాంక్రేటైటిస్ అనేది మీరు మందుల ద్వారా మళ్ళీ రివర్స్ చేయలేని పరిస్థితి ఇందాక లివర్లో చెప్పినట్లే ప్యాంక్రియాస్లో అనమాట ప్యాంక్రియాస్లో ఒకసారి క్రానిక్ పాంక్రియటైటిస్ వచ్చిందంటే మీకు ఇంకా మందులు ఏవి పనిచేయవు ఆపరేషన్ చేసుకొని ఒకవేళ రాళ్ళు ఉంటే రాళ్ళు తీసేసుకోవాల్సి వస్తుంది లేదంటే ఇంకా పెయిన్ పెయిన్ మేనేజ్మెంటు క్రానిక్ పాంక్రియటైటిస్ స్టేజ్కి వస్తే కొంతమంది భరించలేనంత నొప్పి రావడము నొప్పికి నరాలకు ఇంజక్షన్లు చేయించుకోవడము అట్లాంటి పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి అక్యూట్ పాంక్రియటైటిస్ ఎవరికైనా వచ్చిందంటే వెంటనే మద్యపానం ఆపేయండి ఇంకా లివరు పాంక్రియాస్ కాకుండా మన శరీరంలో వేరే ఆర్గాన్స్ కూడా వేరే అవయవాలు కూడా మద్యపానం ద్వారా ఎఫెక్ట్ అవుతాయి ఒకటి హార్ట్ అటాక్ చాలా కామన్ మద్యపానంతో పాటు సిగరెట్ స్మోకింగ్ చేసే బీడీ సిగరెట్ తాగే వాళ్ళకు తాగే వాళ్ళకి అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ రావడము నరాలు వీక్ అయిపోవడము నరాలు కాళ్ళు మంటలు రావడము పెరిఫరల్ న్యూరోపతి అంటాము కాళ్ళు చచ్చిపడిపోవడము పెరాలసిస్ రావడము ఇవన్నీ కూడా మద్యపానం మద్యపానం వల్ల వచ్చే సమస్యలు కాబట్టి వీలైనంత వరకు మద్యపానం చేయకుండా ఉండడమే మంచిది డాక్టర్ గారు ఛాతీలో మంటని హార్ట్ స్ట్రోక్ వల్ల లేక గ్యాస్ వల్ల వచ్చిందా అని ఎలా నిర్ధారిస్తారు ఇంకొకటి కామన్గా ఓపీడీకి వచ్చే పేషెంట్స్ అందరూ డాక్టర్ గారు నాకు గుండెల్లో మంటగా ఉంది నాకు హార్ట్ అటాక్ వచ్చిందేమో అని భయం వేస్తుంది అని అంటారు అట్లాంటప్పుడు మీరు ఇది గ్యాస్ ప్రాబ్లమా లేదా అటాకా ఎలా నిర్ధారించుకోవచ్చు అంటే అటాక్ అనేది సడన్గా వస్తుంది గ్యాస్ ప్రాబ్లం అనేది ఒక రెండు మూడు రోజుల నుంచి ఏదో ఇబ్బందిగా ఉండడము తేపులు రావడము కడుపులో ఇబ్బందిగా ఉండడము అట్లా వస్తుంది ఇంకొకటి హార్ట్ అటాక్ అనేది సడన్గా మీకు గుండెలో పట్టేసినట్టు మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా వాకింగ్ చేస్తున్నప్పుడో ఎక్కుతున్నప్పుడు వస్తుంది నెక్స్ట్ ఈ ఎడమ చెయ్యి అనేది కానీ ఈ దవడ అనేది కానీ లాగినట్టు అనిపిస్తుంది ఇంకొకటి గుండె వేగంగా కొట్టుకోవడము తల తిరగడము చెమట్లు ఎక్కువ పట్టడము ఇంకొకటి మీకు సడన్ గా స్పృహదప్పి పడిపోవడము ఇట్లాంటివన్నీ హార్ట్ అటాక్ లక్షణాలుగా మనం చెప్పచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ మనం ఇది గ్యాసే ఇది హార్ట్ అటాకే అని మనకు మనమే నిర్ధారించుకోవడం కష్టం కాబట్టి మీకు సడన్గా ఏ సమస్య వచ్చినా కానీ ఫస్ట్ ఎమర్జెన్సీకి వెళ్ళి ఈసీజీ తీపించుకోండి ఈసీజీ ఒకవేళ నార్మల్ ఉంటే మనం హార్ట్ అటాక్ రూల్ అవుట్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే ఒక అరగంట తర్వాత మళ్ళీ ఈసీజీ రిపీట్ చేస్తే ఇది హార్ట్ అటాకా కాదా అనేది నిర్ధారించుకోవచ్చు ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది చాలా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ సిచ్యువేషను మనం ఇది గ్యాస్ అనుకొని ఇంట్లోనే కూర్చొని టైం పాస్ చేస్తే అది ప్రాణాపాయం అయ్యే పరిస్థితి కూడా కాబట్టి సడన్ గా ఏ సిమ్టమ్ వచ్చినా తల తిరగడం వచ్చినా గుండెల్లో నొప్పి వచ్చినా చెమట్లు పట్టినా ఆల్రెడీ షుగర్ బీపీ ఉన్న పేషెంట్లకు అయితే ఇంకా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కాబట్టి వెంటనే ఎమర్జెన్సీకి వెళ్ళి ఈసీజీ దీపించుకోవడం అనేది తప్పనిసరి డాక్టర్ గారు ప్యాటీ లివర్ గురించి తెలియచేయండి ఈ మధ్యకాలంలో మనం చాలా అరుదుగా చూస్తున్న అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చూస్తే మీరు హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు కానీ మీ రిపోర్ట్లు చూస్తే ఫ్యాటీ లివర్ అని ఉంటుంది ఈ ఫ్యాటీ లివర్ అనేది ఏంటంటే మీ మన శరీరంలో కొవ్వు శాతం అనేది ఎక్కువైనప్పుడు మన చర్మం కింద ఎట్లయితే పేర్కోబోతుందో లివర్లో కూడా అట్లనే పేర్కోబోతుంది మన భారతదేశ ప్రజలకి ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్ మనం తిని తిన్న ఆహారంలో ఉన్న కొవ్వు అంతా ఎక్కువ ఎక్కువైపోతే అది లివర్లోకి వెళ్ళి చేరుకుంటుంది ఈ ఫ్యాటీ లివర్ అనేది మూడు మూడు గ్రేడ్లుగా మనం చెప్పుకోవచ్చు గ్రేడ్ వన్ టూ త్రీ గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అనేది మనం హెల్త్ చెకప్లో ముందుగానే చూసుకున్నప్పుడు మనం వెంటనే జాగ్రత్త పడాలి డైటరీ మాడిఫికేషన్స్ చేసుకోవాలి డైటరీ మాడిఫికేషన్స్ అంటే మనం తిన్న ఆహారంలో కొవ్వు శాతం తగ్గించుకొని కార్బోహైడ్రేట్ శాతం తగ్గించుకొని గ్లైసిమిక్ ఇండెక్స్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు అవాయిడ్ చేసుకొని ప్లస్ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి ఫిజికల్ యాక్టివిటీ అంటే వా వాకింగ్ వాకింగ్ చేయడము ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ వాకింగ్ చేయడం అనేది కుదరదు మనకి చెమట్లు బట్టి మనం అలసిపోయేలాగా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి సైక్లింగ్ స్విమ్మింగ్ చేయగలిగితే అది బెస్ట్ వారానికి ఖచ్చితంగా నాలుగైదు రోజులు ఈ ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని డైటరీ పాటిస్తే మనం గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అనేదాన్ని నార్మల్గా మార్చుకోవచ్చు గ్రేట్ టూ ఫ్యాటీ లివర్ గ్రేట్ త్రీ ఫ్యాటీ లివర్కి వచ్చేటప్పటికే ఆల్రెడీ అది మీకు ప్రోగ్రెస్ అవుతున్నట్టు లెక్క కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదన్నా లివర్ స్పెషలిస్ట్ని కలిసి కలిసి టాబ్లెట్స్ అనేవి స్టార్ట్ చేయాలి డాక్టర్ గారు ఏమవుతుంది నాకు ఫ్యాటీ లివర్ ఓ పది సంవత్సరాల నుంచి ఉంది ఇప్పటివరకు ఏమి ఇబ్బంది లేదు అని కొంతమంది అడగచ్చు ఈ ఫ్యాటీ లివర్ అనేది వెంటనే ఒక సంవత్సరంలోనూ రెండు సంవత్సరాల్లోనూ మీకు ఏమి ఇబ్బంది చేయదు మీకు ఒక అరవై వేలు డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత అది లివర్ సిర్రోసిస్గా మారుతుంది లివర్ సిర్రోసిస్గా మారినప్పుడు మనం ఎటువంటి టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్తోనో లేకపోతే ఫిజికల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తోనో దాన్ని మనం కరెక్ట్ చేయలేము కాబట్టి మీరు గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ ఉన్న స్టేజ్ నుంచే మీరు జాగ్రత్త పడి మీరు వెయిట్ కంట్రోల్లో పెట్టుకొని మీరు ఒకవేళ షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకొని ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే మీకు ఒక అరవై డెబ్బై ఏళ్ళు వచ్చేటప్పటికి మీ లివర్ అనేది సిరోసిస్గా మారకుండా లివర్ అనేది హెల్దీగా ఉంటుంది ఇంకొకటి లివర్ పరంగా మనం ఏం డైట్రీ ఏమి తినొచ్చు ఏమి నా లివర్కి మంచిది అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు లివర్ లివర్కి అనేది యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి విటమిన్ ఇ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ రోజు కనీసం ఐదు ఐదు నుంచి ఆరు రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవాలి ప్లస్ ఆయిల్ అనేది అవాయిడ్ చేయాలి ఆయిల్ అంటే మరీ ఆయిల్ లేకుండా తినాలని ఏం లేదు ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే చిప్స్ ప్యాక్ ప్యాక్డ్ ఫుడ్స్ అప్పడాలు వడియాలు అట్లాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటూ కార్బోహైడ్రేట్ ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి కార్బోహైడ్రేట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి ఇవన్నీ పాటించి దా దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసుకుంటా ఉంటే మీ లివర్ హెల్దీగా ఉంటుంది ఒకసారి మీకు లివర్ సిరోసిస్ స్టేజ్కి వచ్చేసి కాళ్ళ వాపులు కడుపు వాపు వచ్చిందంటే ఇందాక నేను చెప్పినట్టు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గం చాలా మంది అమ్మో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది చేసుకుంటే చచ్చిపోతారు ఇది చేసుకుంటే లివర్ ఇచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అని చాలా అపోహలు ఉంటాయి లివర్ ట్రాన్స్ప్లాంట్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి చాలా చాలా సేఫ్ ప్రొసీజర్ లివర్ ఇచ్చిన వాళ్ళల్లో లివర్లో కొంచెం భాగం మాత్రమే తీయబడుతుంది ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఫ్యూచర్లో కానీ ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ఏమి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే మన లివర్కి ఒక్కటే మళ్ళీ రీజనరేట్ అయ్యే కెపాసిటీ ఉంటుంది అంటే మనం ఎంతవరకు లివర్ తీసేసామో మన బాడీ మళ్ళీ ఆ లివర్ని నార్మల్ సైజుకి తీసుకొచ్చేయగలదు అలాగే లివర్ తీసుకున్న వాళ్ళకు కూడా ఆ లివర్ కొంచెం భాగమే పెడతాం కాబట్టి కొన్ని సంవత్సరాలు రోజులు పోగా ఆ లివర్ అనేది నార్మల్ సైజుకి వచ్చేస్తుంది కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి చేయాలి ఎప్పుడు చేయాలి అంటే మరీ సిక్కుగా ఉండి ఐసీయూలో ఉన్న పేషెంట్లకి వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లకి చేస్తే ఆ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది సక్సెస్ రేట్స్ చాలా తక్కువ ముందుగానే మనం జాగ్రత్త పడి లివర్ లివర్ సిరోసిస్ స్టేజ్లో గుర్తుంచుకొని అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయ చేసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి అలానే ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ ఓపీడీకి రావడం చాలా అరుదుగా జరుగుతుంది వాళ్ళ ఆహార పరవాట్ల వల్ల బయట ఫుడ్ తినడం వల్ల మైదా ఎక్కువ తినడం వల్ల ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల నూడిల్స్ పానీపూరీలు అట్లాంటివన్నీ హైజీనిక్ ఫుడ్స్ లేకపోవడం హైజీనిక్ అన్హైజినిక్ ఫుడ్స్ తినడం వల్ల చాలామంది ఈ మధ్య ఓపిడీలో రావడం జరుగుతుంది ఒకటి బయట ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటరు సెకండు ఇంకొక ఇంకా మాకు తప్పదు మేము ఇంట్లో చే ఇంట్లో హాస్టల్లో ఉంటాము అట్లాంటప్పుడు కాచి వడపోసిన నీళ్లు తాగండి ఫ్రూట్స్ ఎక్కువ తినండి ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినండి మధ్యాహ్నం రాత్రి రాత్రి మరుసటి రోజు పొద్దున అట్లా తినకూడదు ఇంకొకటి చా చాక్లెట్స్ మైదా బేకరీ ఐటమ్స్ పఫ్లు అట్లాంటివన్నీ అవాయిడ్ చేస్తే బెటరు అలానే ఇప్పటివరకు నేను చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తూ మీకు ఏమన్నా సమస్యలుంటే వెంటనే మీ దగ్గరున్న గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ని సంప్రదించి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను నమస్కారం